సో ఈరోజు కుట్టి స్టోరీ నేను చదివిన ఒక ఆర్టికల్. ఆ ఆర్టికల్ అండ్ ఆ ఫోటోలో ఏంటి అంటే, పిల్ల జింక పిల్లల్ని కాపాడడానికి చిరుత పులులు అటాక్ చేసే సమయంలో తల్లి జింక పిల్ల వెళ్ళి ఆ చిరుత పులులకు ఆహారంగా మారి ఆ బిడ్డల్ని కాపాడింది. ఈ ఫోటో చాలామంది చూసే ఉంటారు, సోషల్ మీడియాలో కూడా చాలా కామన్గా తిరిగింది ఇది. సో ఈ ఫోటో తీసాక ఫోటోగ్రాఫర్ కూడా చాలా డిస్టర్బ్ అయ్యాడు, అది ఇది అనేసి మేము ఫార్వర్డెడ్ మెసేజ్ లాగా చూసుండే. సో ఈ ఫోటో చూస్తూ ఉంటే నా మనసుకు అనిపించింది, మన లైఫ్లో కూడా ఎన్నో త్యాగాలు చేస్తే తల్లిదండ్రులు మనం ఈ స్థాయిలో ఉన్నాం. అది చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచిందే కావచ్చు, స్కూల్కి పంపించడానికి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, మనం ఇష్టపడ్డవన్నీ కొనివ్వడానికి, ఎన్నో విషయాలకి ఎవరో మనకు సాక్రిఫైస్ చేస్తేనే మనం ఈ స్థాయిలో ఉన్నాం. అండ్ కొంతమందిని గమనిస్తూ ఉంటే, ఇప్పుడు ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకొని నాకు నువ్వేం చేసావు, నాకు ఇది చేయి అది చేయి అని చెప్పి పేరెంట్స్ని ఒకలాగా హర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో మన దగ్గర ఏమైతే లేదో దాని గురించి బాధపడకుండా, మన దగ్గర ఏదైతే ఉందో దాని గురించి తృప్తి చెంది థ్యాంక్ఫుల్గా ఉండడం చాలా మంచి విషయం, మనం దానికి విలువ ఇవ్వగలగాలి. అండ్ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే లైఫ్లో ఎవరిని ప్రయారిటైజ్ చేయాలో మీకు తెలియాలండి. ఈరోజు ముఖ్యంగా నేను పేరెంట్స్ గురించే మాట్లాడుతున్నాను. మా ఫాదర్ చనిపోయి వాళ్ళకి 1 ఇయర్, ఆయన మాకు ఎలా బ్రతకాలో చూపించాడు, వాళ్ళ అమ్మగారిని ఆయన చక్కగా చూసుకున్నాడు కనుక ఆయనను కూడా మేము చూసుకోగలిగాము. మా నాన్న నాకు చెప్పిన ఒక మంచి మాట, తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు చూడండి, చనిపోయిన తర్వాత అన్నదానాలు శాల్వాలు పంచడం కాదు వాళ్ళ పేర్ల మీద. ఆ మాట మా మనసుకి ఎంతో గుచ్చుకొని ఉండే. ఆయన ఉన్నప్పటిదాకా మేము చూసాము, ప్రశాంతంగా వెళ్ళాడన్న తృప్తి మాకుంది, కానీ లేడనే బాధ ప్రతి ఒక్క కొడుకుకి కూతురికి ఖచ్చితంగా ఉంటుంది. తండ్రి అంటే తీర్చలేని లోటు అది, ఎమోషనల్గా అని కాదు, సంభవం ఇది. క్లాస్లో ఉండుంటే మీతో నేను షేర్ చేసుకునేవాడిని. అండ్ ఫోటోగ్రఫీకి దానికి ఉన్న సంబంధం ఏంటి అంటే, తల్లిదండ్రులు లేకుండా ఏ ఫీల్డ్లో ఏ ప్రొఫెషనల్ ఉన్నాడు, ఏది చేసినా మనం పేరెంట్స్కి సంతోషం ఇవ్వలేకపోతే ఏంటి లాభం. అండ్ మనకున్న లైఫే చిన్నది అంటే దాంట్లో వాళ్ళ స్పాన్ కూడా ఇంకా చిన్నది, వాళ్ళు ఒక లిమిటెడ్ టైం దాకానే ఉంటారు. మీ తల్లిదండ్రులు మీతో ఉన్నారు అంటే అది మీ అదృష్టం, మీ భాగ్యం. అది వాళ్ళని మంచిగా చూసుకోండి, టైం స్పెండ్ చేయండి. మనకున్న లైఫ్ స్టైల్ చాలా మోనోటోనస్, ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని చూసినా కానీ వాళ్ళకి ఏదో ఒక బిజీ మైండ్ సెట్ ఉంది. చదువుకోవాలనో, జాబ్కి వెళ్ళాలనో, పెళ్ళైపోయిన తర్వాత పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీ నడిపించుకోవాలనో, లేదా జాబ్ బిజినెస్ చేసే వాళ్ళకి మంత్లీ కమిట్మెంట్స్ అనో, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. కానీ మీ లైఫ్లో టైం తీయండి, మంచి మంచి మూమెంట్స్ని క్రియేట్ చేయండి. మీ ఫస్ట్ శాలరీతో కొన్న చీర కావచ్చు, తల్లికి ఏదైనా ఒక మంచి ట్రీట్ కావచ్చు, బర్త్డే రోజు తీసుకెళ్ళిన సర్ప్రైజ్ కేక్ కావచ్చు, ఫస్ట్ టైం మీరు బైకో కారో కొనుక్కొని దాంట్లో తల్లిదండ్రులను కూర్చోబెట్టుకొని తిప్పిన మూమెంట్ కావచ్చు, ఎన్నో అందమైన మూమెంట్స్ మన లైఫ్లో ఉంటుంది. పేరెంట్స్ని డిస్రెస్పెక్ట్ చేయకండి. ఆ నాకు తెలుసులే, చాలామంది మాట్లాడతారు అట్లా, ఆ మా అయ్య ఇట్లా అన్నాడు రా, మా అమ్మ ఇట్లా అంటుంది రా. ఏ తల్లి ఏ తండ్రి ఏం చెప్పినా కానీ మీ మంచికే ఉంటుంది. పిల్లలు చెడిపోవాలనో లేదా పిల్లలు తప్పుదారిపోవాలనో ఏ తల్లిదండ్రి మాట్లాడారండి, పనిష్ చేసినా తిట్టినా కఠినంగా ఉన్నా వాళ్ళు మీ మంచి కోసమే. మాతా పిత గురువు దైవం అని చెప్పే సొసైటీలో మనం పెరుగుతాం, మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం పేరెంట్స్కి అని ఆలోచించాలి. జనరల్గా చెప్తున్నాను, కొంతమంది తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా వదిలేస్తున్నారు, వయసు అయిపోయిందనో లేదా ఏదో ఒక రీజన్కి. అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న వాళ్ళని మనమైతే అసహించుకుంటాం. నా స్టూడెంట్స్లో కానీ లేదా ఈ వీడియో వింటున్న వారు ఎవరు కానీ అట్లా ఉండడం నాకు ఇష్టం లేదు. నా మనసుకి అనిపించి గురుస్థానంలో నేను ఉన్నాను కనుక ఇది మాట్లాడుతున్నాను. మీ తల్లిదండ్రులతో మంచి మూమెంట్స్ క్రియేట్ చేయాలి. అండ్ ఒక ఫోటోగ్రాఫర్గా మీరు ఎన్నో ఇమోషన్స్ని చూసి ఉంటారు, మీ లైఫ్లో కూడా అట్లాంటివి అక్రాస్ అయి ఉంటారు. ఒక తల్లి ఒక తండ్రి ఒక పెళ్లిలో అప్పగింతలు అయ్యే అమ్మాయి వెళ్ళేటప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు మనం చూస్తున్నాం. ఫస్ట్ బర్త్డేలో వాళ్ళు ఎలా ఎమోషనల్గా ఉంటారు, ఒక మెటర్నిటీ షూట్ నుంచి వాళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్ దాకా మనం ప్రతి మూమెంట్ని చూస్తాం. క్రేడిల్ సెరమనీ, ఫస్ట్ బర్త్డే, పెళ్ళిళ్ళు, యానివర్సరీస్, రిటైర్మెంట్ ఫంక్షన్స్, లాస్ట్ షష్టి పూర్తులు, ఇట్లాంటి ఎన్నో అందమైన మూమెంట్స్ని క్యాప్చర్ చేయగలిగిన మనము ఎమోషన్స్కి చాలా వాల్యూ ఇవ్వాలి. ఒకరికి మనం తీసే ఇమేజ్ అదొక అందమైన జ్ఞాపకం. డాక్టర్ ప్రాణాలని కాపాడతారు లేదా ఆ మనిషి లేడని వచ్చి చెప్తారు, కానీ మనం ఫోటోగ్రాఫర్గా ప్రతి ఒక్క మనిషి లైఫ్లో జరిగిన అందమైన మూమెంట్స్ని ప్రిజర్వ్ చేసి వాళ్ళు తిరిగి ఆ రోజుని జ్ఞాపకం తెచ్చుకునే ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్నాం. మిమ్మల్ని మీరు ప్రోత్సహించండి, ఈ కళను ఇంకా బెటర్గా నేర్చుకోండి. మీరు తీసే ఫొటోస్లో లైఫ్ ఉండేలాగా నేర్చుకోండి. ఆ ఇమోషన్కి వాల్యూ ఇచ్చినప్పుడే మనుషులం కాబట్టి, మనకు మనసు ఉంది కాబట్టి ఆ మనసుతో ఫోటో తీయగలగాలి. ఒక ఫోటో చూస్తే ఆ ఇమోషన్ మాట్లాడగలగాలి మనకు.
జస్ట్ నాకు షేర్ చేసుకోవాలనిపించింది ఈరోజు. లైఫ్లో అందరికీ చావ్ అనేది కన్ఫర్మ్ వస్తుందండి, వాళ్ళు ఉన్నప్పుడు మనం చెరిష్ అవుదాం, ఉన్న ఆ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుందాం, మంచి జ్ఞాపకాలను క్రియేట్ చేసుకుందాం. మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఐఎమ్ ష్యూర్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఐ స్పోక్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అనే కాదు, మన లైఫ్లో కొన్ని ఇమోషన్స్ కూడా ఇంపార్టెంట్. ఈ జర్నీలో మనం నేర్చుకుంటున్న ప్రతి ఒక్క విషయాన్ని మనం మనసుకు తీసుకోవాలని, ఇంకా బెటర్గా నేర్చుకొని బాగా మంచి ఫోటోగ్రాఫర్ కావాలని నా మనసు కోరిక. ఈ స్ఫూర్తితో ఈరోజు క్లాస్లోకి వెళ్దాం.